माजी मुख्यमंत्री श्री नारा चंद्रबाबु नायडु पै पेट्टिन केसुल गुरिंचि श्री बेंदाल अशोक मरियु इतरुलु इच्चिन वायदा तीर्मानान्नि तिरस्करिंचडमैनदि एंदुकंटे ఈ రోజు షార్ట్ డిస్కషన్స్ కదా అలౌ చేశాం కాబట్టి పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్ వాళ్ళందరూ కూడా ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి దీని వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడమైనది ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది అదే సేమ్ సబ్జెక్ట్ మీదనే ప్రభుత్వం చర్చకు ముందుకొచ్చింది కాబట్టి ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది House is adjourned for tea break. ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం సభ ప్రారంభం కావటంతోనే మళ్ళీ నిన్నటి సీనే సేమ్ ఇవాళ కూడా రిపీట్ అయ్యింది. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపటి పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు. ఇప్పటికే సభ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అంటే ఈ సెషన్ మొత్తం కూడా ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఇందులో అచ్చెన్నాయుడు అలాగే అశోక్ను ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేశారు. అంటే సభలో వీడియో తీసినందుకు గాను వీరిపైన చర్యలు తీసుకున్నారు. మరోవైపు బాలకృష్ణ నిన్న సభలో మీసం ఎలేసి కొంత ఇటు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇటు బాలకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ రోజు బాలకృష్ణ సభలో విజిల్ వేయటం అన్నది మరోసారి ఒక హాట్ టాపిక్ మారింది. మన టెన్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. బాలకృష్ణ విజిల్ వేయటంతో ఇటు వైసీపీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విజిల్ అనేది ఇక్కడ అసెంబ్లీలో వాడకూడదు, కావాలంటే ఇది బయటకు వెళ్ళి విజిల్ వేసుకోవాలి, కానీ ఇది సభా కార్యక్రమాలకు సభా సాంప్రదాయాలకు అడ్డు తగులుతున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మరోవైపు ఏదైతే చంద్రబాబు క్రిమినల్ అరెస్ట్ పై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారో దాన్ని స్పీకర్ తిరస్కరించి సభను వాయిదా వేశారు.